ఈరోజు దేవుని వాగ్దానము మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను చేయును చెయ్యును సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా మనము పాపమనే బంధకాల నుండి విడిపించబడి సత్యాన్ని గ్రహించాలని స్వతంత్రులమవ్వాలని ఆశిస్తున్నాడు ఎప్పుడైతే మనము దేవుని వాక్యమందు నిలిచి ఉంటామో అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడునూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడునూ నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని ప్రిలారా మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థుతులు చెల్లించే అందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమూ మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము అని సహోదరి సహోదరులారా గత కాలమందు మనము దేవునికి దూరస్తులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచను పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మనకు కలుగును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము వాక్యము విని వారముగా కాక వాక్య ప్రకారముగా వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్